నమస్కారం మన ఛానల్ కి స్వాగతం కంచి కామాక్షి అమ్మవారి పురాణ గాథ విశ్లేషణ అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన ప్రముఖ పీఠం కంచి కామాక్షి శక్తి పీఠం ఇది తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం దీనికి కాంచీపురం కంచి మరియు కాంచీపురం అనే వాడుక పేర్లు కలవు ఈ కాంచీపురం జిల్లా బంగాళాఖాతానికి దగ్గరగా చెన్నై నగరానికి కేవలం 70 కిలోమీటర్ల దూరంలో ఉంది అంతే కాకుండా ఈ ఆలయానికి ఒడ్డున పలార్ నది కూడా ఉంది ఇక్కడి కామాక్షి దేవాలయం కాంచీపురంలో ఉన్న ప్రముఖ దేవాలయం ఈ నగరం చారిత్రకంగా ప్రసిద్ధి చెందిన పవిత్ర నగరాల్లో ఇది ఒకటి తమిళనాడు పేరొందిన ఆలయాలలో మదురైలోని మీనాక్షి అమ్మవారి ఆలయంతో పాటు తిరుచారపల్లి సమీపంలోని తిరువనైకవిల్ అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయం కూడా ఒకటి కంచి అనగా మొలచూల వడ్డానం అని అర్థం అమ్మవారి నాభి భాగం ఇక్కడ ఉన్నది అని కూడా ప్రతీతి పార్వతీదేవి కంచిపట్టణంలో కంచి కామాక్షిగా మధుర మీనాక్షిదేవిగా పూజలందుకుంటుంది మధుర మీనాక్షిదేవి తిరునైకవిల్లో ఉన్న అఖిలాండేశ్వరిదేవి కాశీలో ఉన్న విశాలాక్షిదేవి దేవాలయాల వల్లే ఈ కంచి కామాక్షి దేవాలయం కూడా చాలా ప్రసిద్ధి చెందింది అలాగే ఇక్కడి అమ్మవారి విగ్రహం యోగముద్రలో పద్మాసనంపై ఆసీనురాలై ఉంటుంది అట్టి పద్మాసనంలోని అమ్మవారు నిత్యం శాంతిని సౌభ్రాతృత్వాన్ని వెల్లివిరుస్తూ ఉంటుంది అమ్మవారి కింద చేతులలో చెరుకుగడ తామర పుష్పాన్ని మరియు చిలుకను పట్టుకొని పై చేతులతో పాసాన్ని అంకుశాన్ని ధరించి నిండైన రూపంలో దర్శనమిస్తుంది కంచిపట్టణంలో కామాక్షి అమ్మవారి దేవాలయం కాకుండా ఇతర దేవాలయాలు ఏం లేవు కామాక్షి విలాసం అనే ఇతిహాసం ప్రకారం ఇక్కడ అమ్మవారు శక్తినంతా గ్రహించి మన్మధునిలో ఆవహింపజేస్తుందని ఉండగా మరో ఇతిహాసం ప్రకారం రాజరాజేశ్వరి ఆసనంలో ఈ అమ్మవారు సృష్టిలో ఉండే అన్ని శక్తుల మీద తన ప్రభావం చూపుతుందని పేర్కొనబడింది స్థల పురాణం ఇతిహాసం ప్రకారం పార్వతీదేవి ఇక్కడ ఉన్న మామిడి వృక్షం కింద తపస్సు చేసిందని శివుణ్ణి వివాహం చేసుకోవటానికి కామాక్షి దేవత ఇసుకతో చేసిన శివలింగాన్ని మామిడి చెట్టు కింద ప్రతిష్ఠ చేసి ఘోర తపస్సు చేసింది అప్పుడు ఆమె ముందు ప్రత్యక్షమై శివుడు పార్వతిని పరీక్షించదలచి అగ్నిని పంపాడని అప్పుడు పార్వతి విష్ణువును ప్రార్థించగా విష్ణువు అగ్నిని చల్లార్చటానికి శివుని తల మీద ఉన్న చంద్రుని చల్లని కిరణాలు ప్రసరింపజేశాడని కథ తర్వాత శివుడు పార్వతి మీదకు గంగను ప్రవహింపజేయగా పార్వతి గంగను ప్రార్థించి వారిద్దరూ శివుడు భార్యలని చెప్పగా గంగ పార్వతికి హాని జరపలేదు అమ్మవారి ఆలింగన స్పర్శ చేత పులకితుడైన పరమేశ్వరుడు అమ్మవారికి సాక్షాత్కరించి అనుగ్రహించినట్లు అప్పుడు శివుడు పార్వతి యొక్క దైవిక రూపమైన కామాక్షి దేవతను వివాహం చేసుకున్నాడని ఇక్కడి స్థల పురాణం చెబుతుంది అయితే ఇక్కడి విష్ణువును వామనమూర్తిగా పూజిస్తారు ఇక్కడ అమ్మవారు చాలా ఉగ్రతతో ఉండి బలులు తీసుకుంటూ ఉంటే అప్పుడు ఆది శంకరాచార్యులు వారు అమ్మవారి ఉగ్రత తగ్గించే శ్రీచక్రాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు అలాగే ఆయన శ్రీచక్రానికి పూజలు కూడా చేశారు శ్రీ ఆది శంకరాచార్యులు కామాక్షి అమ్మవారిని ఈ దేవాలయ ప్రాంగణం విడిచి వెళ్లవద్దని అభ్యర్థించిన కారణంగా ఉత్సవ కామాక్షి ప్రాంగణంలోనే ఉన్న శ్రీ ఆది శంకరాచార్యులు అనుమతి తీసుకుని ఉత్సవాలకు దేవాలయ ప్రాంగణం నుంచి బయటకు వస్తుంది ఈ కోవెల ప్రాంగణం చాలా విశాలంగా ప్రశాంత వాతావరణంలో నెలకొని ఉంటుంది ఇక్కడ ప్రతిరోజు ప్రాతకాలంలో శ్రీ కామాక్షిదేవి ఉత్సవమూర్తిని మేలుకొలిపి ప్రాతకాల నైవేద్యం సమర్పించి హారతిచ్చి కామాక్షిదేవి ఉత్సవమూర్తిని పల్లకిలో ప్రదక్షిణగా ఆలయంలోకి తీసుకుని వెళ్తారు ఆ తర్వాత కామాక్షిదేవికి ఎదురుగా గోపూజ చేస్తారు గోపృష్ఠ భాగం అమ్మవారి వైపు ఉంచి గోపూజ చేస్తారు గోపూజ అయిన తర్వాత అమ్మవారి ద్వారానికి ఉన్న తెర తొలగించి హారతిస్తారు మనం అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకోవచ్చు శ్రీ కామాక్షిదేవి ఆలయానికి ప్రాతకాలం 5 గంటలకే వెళ్తే గోపూజ చూడవచ్చు ఏకాంబరేశ్వర దేవాలయం కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర దేవాలయం పంచభూత క్షేత్రాలలో ఒకటి ఏకాంబ్ర ఆమ్ర అంటే మామిడి అని అంబర అంటే వస్త్రం ఆకాశం అని పలు అర్థాలు వస్తాయి కావున ఏకాంబరేశ్వర స్వామి అంటే ఒక మామిడి చెట్టు కింద వెలసిన స్వామి అని అర్థం ఏకాంబరేశ్వరుడు భూమిని సూచిస్తాడు ఈ క్షేత్రం యొక్క పురాణ గాథను ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఎడమ వైపున చిత్రాలలో చూడవచ్చు ఈ దేవాలయంలోని ప్రధాన దైవం పరమేశ్వరుడు ఆలయంలో 4 వైపులా 4 గాలి గోపురాలున్నాయి ఒక్కొక్క గాలి గోపురం ఎత్తు సుమారు 57 మీటర్లు దేవాలయం లోపలి
మంగళి మండపంలో 1000 స్తంభాలున్నాయి. ఆలయంలో 1008 శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ఈ దేవాలయంలో 3500 సంవత్సరాల వయసు గల మామిడి వృక్షం ఉండేది. ఈ వృక్షంలోని 4 కొమ్మలు 4 రకాల రుచిగల పళ్ళు కాస్తూ ఉండేవి. సంతానం లేని దంపతులు ఈ చెట్టు కింద పడే పండు పట్టుకొని ఆ పండుని సేవిస్తే సంతానం కలుగుతుందని ఇక్కడి ప్రజల నమ్మకం. ఇంతటి మహత్యం కలిగిన చెట్టును ప్రస్తుతానికైతే మనం చూడలేం. ఎందుకంటే కాలక్రమేణా ఆ మహావృక్షం యొక్క ఉనికిని కూడా కోల్పోవటం జరిగింది. కేవలం ఈ వృక్షం యొక్క కాండం మాత్రమే మనం చూడగలం. ఆ పాత మామిడి వృక్షానికి గుర్తుగా దాని కాండాన్ని అద్దాల పెట్టెలో ఉంచి దేవాలయంలోనే భద్రపరిచారు. ఇప్పుడు ఆ పురాతన మామిడి వృక్షం స్థానంలో దేవస్థానం వారు కొత్తగా మరో మామిడి వృక్షాన్ని నాటారు. మరో ఆసక్తికర విశేషం ఏంటంటే ఈ మామిడి వృక్షం కింద పార్వతీ పరమేశ్వరులు పార్వతీదేవి కుమారస్వామిని ఒడిలో కూర్చోపెట్టుకుని వధూవరులుగా దర్శనమిస్తారు. ఇక్కడే మనం తపో కామాక్షిని కూడా దర్శించవచ్చు. ఈ క్షేత్రం 108 వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఒకటి. తిరునిల దింగల్ తుండం అనే మహావిష్ణువు సన్నిధి కూడా ఉంది. ఉత్సవములు కంచి మోక్ష విద్యకు మూలపీఠం, అద్వైత విద్యకు ఆధారస్థానం. ఆదిశంకరులు అధిష్ఠించిన కామకోటి పీఠ వైభవంతో కంచి నగర శోభ మరింత దేదీప్యమానమయ్యింది. కంచి అనగా మొలనూలు, వడ్డానం, అతి ప్రధానమైన శక్తిక్షేత్రం. పరమ పూజ్యులైన ఆదిశంకరాచార్యులు సాక్షాత్తు భగవత్ స్వరూపులు, దేహ విముక్తి చెందిన పుణ్యస్థలం. ఈ ఆలయంలో ప్రతిరోజు 4 ఆరాధన సేవలు జరుగుతూ ఉంటాయి. అలాగే వార్షిక పండుగ ఫిబ్రవరి మధ్య నుండి మార్చి మధ్య వరకు మాసి అంటే తమిళమాసం మరియు వసంతకాలంలో వస్తుంది. ఈ సమయంలో రథోత్సవం, తెప్పోత్సవం జరుగుతాయి. అంతేగాక తమిళమాసమైన వైకాసిలో నవరాత్రి, ఆడి మరియు ఐపాసి మాసంలో శంకర జయంతి, వసంత ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. మహాబలిపురం. మహాబలిపురం పల్లవుల కాలంలో ప్రాముఖ్యత పొందిన చారిత్రాత్మక తీర పట్టణం. ఈ పట్టణ తీరంలో దేవాలయం, ఏకశిలపై చెక్కబడిన అనేక శిల్పాలు, పాండవులు ద్రౌపది పేర్ల మీద చెక్కబడిన ఏకశిలా రథాలు పల్లవుల శిల్పకలకు తార్కాణాలు. మహాబలిపురంలో ఉన్న దేవాలయాలు పల్లవరాజైన మొదటి నరసింహవర్మ, రెండవ నరసింహవర్మ కాలంలో నిర్మించబడ్డాయి. సముద్ర తీరంలో ఉన్న దేవాలయం యునెస్కో వారిచే పరిరక్షింపబడుతున్న ప్రపంచ చారిత్రాత్మక హెరిటేజ్ ప్రదేశాలలో ఒకటి. ప్రపంచ ప్రసిద్ధి పొందిన కంచి చీరలు. కంచి జిల్లా దేవాలయాలకే కాకుండా చేనేత పట్టు వస్త్రాలకు చీరలకు ప్రపంచ ప్రసిద్ధి పొందింది. కంచి పట్టణంలో సుమారు 400 ఏళ్ల నుండి దాదాపు 5000కు పైగా కుటుంబీకులు కేవలం ఈ చేనేత వృత్తినే నమ్ముకుని తమ జీవనం ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఈ చేనేత వృత్తికారులు నేసిన పట్టు వస్త్రాలు, మల్బరీ పట్టు నుండి తయారు చేయబడిన పట్టు చీరలు, వివిధ రంగుల జరీలు ఇక్కడి నేత కార్మికుల పనితనానికి మచ్చుతునక. అందుకే వీరి నైపుణ్య కళ కండాంతరాలకు పాకింది. సో చూసారు కదా కంచి కామాక్షి అమ్మవారి పురాణ గాథ. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేయడంతో పాటు ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.